అందరిలోనూ మెయిన్ సపోర్ట్ ఎవరు అంటే అపూర్వ గారు. నాకు అసలు కార్డే అవసరం లేదు, మీ కార్డ్ మీ దగ్గర ఉంచుకోండి, కానీ అన్యాయం జరుగుతుందని క్వశ్చన్ చేసే వాళ్ళని మీరు ఇలా దారుణంగా మాట్లాడతారా, బ్యాన్ చేస్తారా అని చెప్పి తను బయటకు వచ్చి తను మాట్లాడింది. వీ షుడ్ అప్రిషియేట్ అపూర్వ గారు ఆల్సో. అండ్ ఆల్సో ఇజ్రాయల్ లో కూడా వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మీ వాయిస్ తీసినప్పుడు అందరూ చంద్రముఖి అండ్ ఆల్సో సోనా ఇంకా రచన గారు ఇంకా వైజయంత్ గారు ఇలా ఎంతో మంది ముందుకు వచ్చి వాళ్ళ వాయిస్ కూడా కలిపారు, వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఆల్సో ఈ సక్సెస్ వాళ్ళకు కూడా ఈక్వల్ గా మనం షేర్ చేయాలి. కానీ కమిటీ వచ్చేసింది అని చెప్పేసి బిల్ పాస్ అయిపోయింది అని చెప్పి మేము అంటే ఎంతవరకు చేయగలరో వాళ్ళు అంతవరకు చేశారు, కానీ కమిటీ ఫామ్ అయిన తర్వాత దాన్ని ఆ బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది, ఒక సమస్య వచ్చినప్పుడు ఎంతవరకు వాళ్ళ సమస్యను సాల్వ్ చేయగలుగుతున్నారు, ఎంతవరకు వాళ్ళని అప్రోచ్ అవ్వగలిగే ఈజీ వే ఉందా లేదా, దానికి ఏమైనా పెద్ద ప్రాసెస్ ఏమైనా ఉందా అని చెప్పి అందరికి ఒక భయం అయితే ఉంటుంది. సో ఆ బాడీ ఎలా వర్క్ చేస్తుంది, ఆ కమిటీ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఇలా ఇలా ఉండబోతుంది అని పెడితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మూవీ ఇండస్ట్రీలో సమస్యల దాకా వస్తే న్యూడిటీ, ఈ న్యూడిటీ అనేది సేల్ చేసుకుంటున్నారు, అంటే అమ్మాయిలు బట్టలు ఇప్పితే దాని మీద కోర్టు తట్టుకోవాలి, అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తూ బికినీ వేసుకుని లేకపోతే క్లివేజ్ ఎక్స్పోజ్ చేసి నలుపు ఎక్స్పోజ్ చేసే పోర్ట్ఫోలియోలు ఇస్తేనే కానీ సినిమాలో తీసుకుని పరిస్థితి. అంటే నాకు అర్థం కావట్లేదు, ఇది వరకు సినిమాలు ఎవరు చూడలేదా, సావిత్రి గారు కృష్ణవేణి గారు ఇలా జమున గారు ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఎవరు ఎక్స్పోజ్ చేశారండి, అనవసరంగా ఎవరు ఎక్స్పోజ్ చేశారు, ఎవరు ఎక్స్పోజ్ చేయలేరు. ఇది ఇది ఎంత నీచంగా అనిపిస్తుంది అంటే మీరు అలాంటి పోర్ట్ఫోలియోస్ ఇస్తేనే మేము మిమ్మల్ని సినిమా రంగంలోకి తీసుకుంటాము, అంటే మీరు సైడ్ క్యారెక్టర్లు వేసేవాళ్ళకు కూడా ఎక్స్పోజింగ్ ఫోటోలు అడుగుతున్నారు, తల్లి క్యారెక్టర్లు వేసేవాళ్ళు కూడా అడుగుతున్నారు, ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలి మీకు, ఎంతమందికి చెప్పమంటారు. ఈ రోజు మూవీ ఇండస్ట్రీలో జరిగే అన్యాయాన్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళకి కెరియర్ లేదు, వాళ్ళకి ఆఫర్లు రావు, వాళ్ళ మీద వాళ్ళకి వాళ్ళు తొక్కేయాలంతే. ఈ ఫ్యామిలీస్ పెత్తనం ఏంటి సార్, లేదా ఇదేమన్నా ప్రైవేట్ కంపెనీనా లేకపోతే అందరూ కళాకారులు వర్క్ చేసుకునే ఒక ప్లేసా. దీనికి కొన్ని మీడియా సంస్థలు బత్తాస్ పాటం. ఇది శ్రీరెడ్డి సమస్య కాదండి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యగా భావించండి ప్లీజ్. క్వశ్చన్ చేయండి, ఎందుకు అమ్మాయిలు ఎక్స్పోజ్ చేయాలి, ఎందుకు అమ్మాయిలు ఎక్స్పోజ్ చేయకపోతే సినిమా చూడరా, నో చూస్తారు, కాకపోతే మీ పైకి ఆనందం కోసం మీరు అనుభవించడం కోసం మీ మీ మీకు ఉన్న ఏమంటారు డబ్బు పిచ్చి కోసం అండ్ ఆల్సో పర్సనల్ గా ప్రొడ్యూసర్స్ చూడటం కోసం, డైరెక్టర్స్ చూడటం కోసం, హీరో ఎంజాయ్ చేయడం కోసం హీరోయిన్ ఎక్స్పోజింగ్ కావాలి అంతే. సెకండ్ హీరోయిన్ థర్డ్ హీరోయిన్ ఎందుకండి, ఎందుకు ఎవరి కోసం. ఇప్పుడు హైదరాబాద్ లో లేనందాలా లేకపోతే దేశంలో లేనందాలా మీరు అబ్రాడ్ ఎందుకు వెళ్ళి షూట్ చేస్తున్నారు, ఇక్కడ ఇక్కడంతా టూరిజం డెవలప్ చేయాలి అని చెప్పేసి అంటారు. టూరిజం ఎక్కడ దాకా వెళ్ళిపోవాలి, అక్కడ దాకా ఏం కావాలి మీకు, సెక్షువల్ గా కావాలి మీకు, అవుట్డోర్స్ వేసుకునే అందుకే. ప్రత్యేకంగా లేరు మహిళలు, ఎవరు ప్రత్యేకంగా లేరు. అండ్ ఆల్సో మళ్ళీ అందులో పెద్ద ఫిల్మ్ పెద్ద కుటుంబాలకు సంబంధించిన కొంతమంది ఉన్నారు, అది కూడా నాకు చాలా అభ్యంతరంగా అనిపించింది. ఇప్పుడు ఎవరైతే తప్పులు చేస్తున్నారో అదే ఫ్యామిలీస్ నుంచి మళ్ళీ వాళ్ళే కమిటీ సభ్యులుగా ఉంటే ఎంతవరకు అప్రోచ్ అవ్వగలరు. సరే నాకు ఒక సమస్య ఉందండి, నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో కార్డు ఇవ్వట్లేదు, సమస్య చెప్పట్లేదు, నీ ప్రాబ్లం, నువ్వు సినిమా చేయలేదా అంటే నేను మూడు ఫిల్మ్స్ చేశాను, స్టిల్స్ లేవా అంటే ఉన్నాయి, నేను ఫీజు కట్టనా అంటే కడతాను, అయినా కానీ రిజెక్ట్ చేస్తున్నారు, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు, నేను కంపెనీని అప్రోచ్ అవ్వచ్చు వస్తా గారు. అందుకే కదా మనం అందరం వెళ్ళి అంటే సినిమా పరిశ్రమ నుంచి అందరి ఇండస్ట్రీలో ఉండే చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు అన్ని రకాల వాళ్ళు కూడా వెళ్తారు. అది ఇప్పుడు సమస్య చెప్పుకోవడానికి కమిటీ లేసినప్పుడు ఒకవేళ నిజంగానే సమస్యల మీద కమిటీ కమిటీ వర్క్ చేస్తుంది అన్నప్పుడు నాకు ఒక సమస్య ఉంది. మూవీ ఇండస్ట్రీలో గత 3 ఇయర్స్ గా నేను కార్డు కోసం ట్రై చేసినప్పుడల్లా రిజెక్ట్ చేస్తున్నారు, అది ఎందుకు ఒక రీజన్ అన్నా చెప్పండి, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు,
దేంట్లో నాకు అవైలబిలిటీ లేదు. అంటే పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ కుటుంబాలని క్వశ్చన్ చేస్తే తప్ప ఏ మీకు ఏమన్నా అంటే ఇప్పుడు క్వశ్చన్ చేసే హక్కు నాకు లేదా వస్తారు గారు. సో అదొకటి మా అసోసియేషన్ అండి, మా అసోసియేషన్ లో గొడవ సంగతి నేను ఇంకా ప్రత్యేకంగా దీని గురించి డిస్కషన్ చేయాలని అనుకోవట్లేదు. సో మీరు మీకే ఐక్యత లేనప్పుడు బయట వాళ్ళు వచ్చి మేము మా సమస్యలు చెప్పుకుంటున్నప్పుడు మీరు ఎంతవరకు మాకు సమస్యలు సాల్వ్ చేయగలుగుతారు, అలాగే మీ పర్సనల్ పార్టీల గురించి మొత్తం వెయిట్ చేసిన రోజు ఇది. దీనికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే వసుదక్క మీరు ఈ బిల్ వేసినందుకు ఫీలింగ్ సో హ్యాపీ. ఎందుకంటే వసుదక్క తర్వాత మళ్ళీ సన్ని గారు నన్ను ఎమోషనల్గా నేను బాగా దారుణంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇంటికి వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఒక తన తన బేబీ లాగా చూసుకుని నాట్ ఓన్లీ సంధ్యక్క సజీయక్క అండ్ అపూర్వక్క ఇలా ఒకటి కాదు మొత్తం మహిళా సంఘాల నేత పేసి అందరూ దగ్గర చేర్చుకున్నారు. అది ఎమోషనల్గా నాకు చాలా సపోర్ట్ అయింది. లేకపోతే వాళ్ళు చేసిన ట్రోల్కి కానివ్వండి లేకపోతే లోకం వైపు నుంచి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సపోర్ట్ చేసినా కొంచెం పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ నన్ను ఉమ్మూసారు. ఏంటిది పని, అసలు ఎప్పుడు ఎవరు ఇలా చేయలేదు, చలచిత్ర పరిశ్రమలో ఉంది అయితే ఏంటి, అయితే ఇలాగా చూపించేది అని చెప్పి. సో అందరూ తప్పు పడుతున్న టైంలో ఏ నిరసన వ్యక్తం చేయడం తప్ప అని చెప్పి అప్పుడు ముందుకు వచ్చి మేమున్నాము అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక కాళీమాత ఒక దుర్గామాత ఆ దేవతల్లాగా వచ్చి ఎమోషనల్ గా సపోర్ట్ చేసి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ని పాజిటివ్ లోకి మార్చి ప్రజలు చూపించింది. ఈ క్రెడిట్ అంతా వెళ్ళేది మహిళా సంఘాల నేతలకు మాత్రమే. సో ఈ రోజు మహిళా సంఘాలు అనే వాళ్ళు లేకపోతే ఈ బిల్ పాస్ అవ్వడం కానీ లేకపోతే ఒక ఫిల్ చేయడానికి కానీ లేకపోతే గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడానికి కానీ లేకపోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని క్వశ్చన్ చేయడానికి కానీ మా వాయిస్ సరిపోయేది కాదు. మమ్మల్ని పక్కన పెట్టేసేవాళ్ళు, తొక్కేసేవాడు అంతే. ఎంతో మంది వచ్చారు మిమ్మల్ని కూడా తొక్కుతాం అన్నట్టు తొక్కేసేవాడు పెద్ద ఫ్యామిలీస్ అంతా కలిసి. ఈ రోజు నా వాయిస్ కి ఇన్ని వాయిస్లు కలిసినాయి కాబట్టి ఈ రోజు సక్సెస్ సాధ్యమైంది. ఇది అసలు ఇందులో ఈ సక్సెస్ లో పాత్ర నాకు ఎంత మాత్రం లేదు. ఒక తీసుకున్నాను అంతా మొత్తం అంతా క్రెడిట్ ఏమైనా ఉంటే అది కేవలం మహిళా సంఘాలకి అలాగే వసుద గారికి చెందుతుంది. మాకు రెగ్యులర్ గా ఈవెంట్స్ జరిగినప్పుడు ఈ ఈవెంట్ మేనేజర్స్ దగ్గర నుంచి అందరూ మమ్మల్ని సెక్షువల్ గా హెరాస్ చేస్తున్నారు. ఈ చిన్న చిన్న బట్టలు వేసుకోమని చెప్పేసి అంటారు. ఆ బట్టలు వేసుకున్నప్పుడు వాళ్ళు చూపులతోనే ఆ చూపులు చాలు ఇబ్బంది పడడానికి, టచ్ చేయక్కర్లేదు ఒక చూపు చాలు. సో ఆ ఇబ్బందుల గురించి కూడా మాట్లాడండి అని. సో ఇప్పుడు ఈ కమిటీ వస్తే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకే కాదు, మీరు అన్నట్టు ఒక మేడం చెప్పినట్టు ఎఫ్ఎం ఆఫీసుల్లో పనిచేసుకునే వాళ్ళకి కానివ్వండి లేదా టీవీ ఇండస్ట్రీకి సంబంధించి కానివ్వండి, మోడలింగ్ ఇండస్ట్రీని కూడా ఇంక్లూడ్ చేయండి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఏదైతే ఉందో అందరికి సంబంధించి లేడీస్ అక్కడికి వచ్చి సమస్యలు చెప్పుకుని వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసుకునేలాగా ఈ కమిటీ వర్క్ చేస్తే చాలా బాగుంటుందని. మళ్ళీ ఫైనల్ గా మళ్ళీ ఇంకొకసారి చెప్పేది ఏంటంటే ఇది మహిళలు సాధించిన విజయం అండ్ ఆల్సో ప్రభుత్వానికి లేదా ఆ సదరు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సంబంధించి కాకపోకుండా ఎఫెక్ట్ పడకపోకుండా జ్యుడిషియరీ సిస్టమ్ మీద నమ్మకం ఉంచి ఈ రోజు నాకు జ్యుడిషియరీ సిస్టమ్ మీద చాలా చాలా గౌరవం పెరిగింది. అంటే ఎవరి ఎఫెక్ట్ దాని మీద పడకపోకుండా సామాన్యమైన లేడీస్ కి ఈ రోజు న్యాయం జరగడం అనేది ఈ రోజు న్యాయస్థానాన్ని అలాగే మేడం వసుదాన్ని కూడా ఈ సందర్భంగా మీరందరూ మెచ్చుకోవాలి అండ్ ఆల్సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సజ్జక్క అండ్ వసుదక్క దేవక. అలాగే స్టిల్ ఈ రోజుకి నేను ఇప్పుడు ఏదైతే క్యాస్టింగ్ కౌన్సిల్ గురించి మాట్లాడామో దాని తర్వాత నేను 8 ఫిల్మ్స్ ఏవైతే అగ్రిమెంట్ చేశానో మేమందరం కలిసి ఉన్న గ్రూప్ లో అవన్నీ అడ్మిట్ చేశాను. 8 ఫిల్మ్స్ నేను అగ్రిమెంట్ చేస్తే కేవలం నేను ఇప్పుడు యాక్టింగ్ చేసే 3 ఫిల్మ్స్ మాత్రమే. విత్ 5 ఫిల్మ్స్ లో కొంతమంది మేనేజర్లు అంటున్నారు అడ్వాన్స్ ఇచ్చాం కదమ్మా నీకు ఇప్పుడు క్యారెక్టర్ లేదే వదిలేసి, కొంతమంది అంటున్నారు అప్పుడు మీరు స్టీరిటీతో తిరిగారు కదా వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉందంటే అందుకే ఇవ్వట్లేదు ఇంకే మీ క్యారెక్టర్ ఇవ్వట్లేదు అండి అని. స్టిల్ నేను 8 ఫిల్మ్స్ కి అడ్వాన్స్ అన్ని ఫిల్మ్స్ కి తీసుకున్నాను ఫస్టే నేను, ఎందుకంటే ఖచ్చితంగా క్యారెక్టర్ నాకు మీరే ఇవ్వాలి వేరే వాళ్ళకి ఇవ్వద్దని నేను ముందే అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ చేసిన ఫిల్మ్స్ లో కూడా 3 ఫిల్మ్స్ ఏ నేను చేస్తున్నాను ప్రజెంట్. అలాగే ఇంకా మా అసోసియేషన్ అంటారా
ఒకరు అంటారు నీకు ఫ్రీ కార్డు ఇస్తాము, నువ్వు ట్రాన్స్జెండర్ కాబట్టి ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదంటారు. ఇంకో తరపున వాళ్ళు అంటారు ఒకసారి 50,000 కట్టమా, తర్వాత 30,000 కట్టమా, తర్వాత 20,000 కట్టమా. అంటే వాళ్ళ వాళ్ళ దానిలోనే బాండింగ్ లేదు. కొత్తగా వచ్చే మాలాంటి ఆర్టిస్ట్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు అనేది నా క్వశ్చన్. నిన్న హిమాయత్ నగర్ లో 67 ముసలోడు కనీసం 22 ఇయర్స్ అమ్మాయిని బట్టలు ఇప్పితేనే యాక్టింగ్ నేర్పిస్తాను, అది పేపర్లో టీవీలో అన్నింటిలో వచ్చింది. 60 ఏళ్ళ మన తాత వయసు ఉన్నోళ్ళకి 22 ఏళ్ళ అమ్మాయి ఏ బట్టలు ఇప్తే ఆయన ఏ యాక్టింగ్ నేర్పిస్తాడు? మేము యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకున్నాము, మాకు తెలుసు. యాక్టింగ్ స్కూల్లో ఎంతవరకు డబ్బు కొట్టేసి యాక్టింగ్ నేర్పేకుండా పారిపోయిన వాళ్ళని చూసాం తప్ప, ఫస్ట్ టైం ఒక 60 ఏళ్ళ ఆయన ఒక అమ్మాయిని బట్టలు ఇప్తేనే యాక్టింగ్ నేర్పిస్తామన్నది ఇంకోటి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇక నేను నిలబడి సారి నేనే సోనాని నాకే క్యారెక్టర్ కావాలంటే ఇది కాదమ్మా నీ దగ్గర కావాల్సింది, ఫోటోషూట్ సెషన్ వేరే ఫోటో ఫోన్ ఉంటే పంపించండి, నేను చాలా నీకు అప్రోచ్ అయ్యాను ఫోటో ఫోన్ కావాలి అంటే డైరెక్ట్ నన్ను చూసినా నా దగ్గర దొరకదు, ఫోటోస్ నా దగ్గర ఏముంటుంది స్పెషల్? మనం ఫోటోని డూప్ అంటాం, నేనే వర్జిన్ అంటాం కదా, వర్జిన్ దగ్గర ఏం లేదు, ఫోటోలు ఏముంటుంది నా దగ్గర, అంతే కదా. అంటే నేను ఏం మాట్లాడాలన్నా నాకు భయం వేస్తుంది, ఎక్కడ కాంట్రవర్సీ అయిపోతుంది, ఎక్కడ క్యారెక్టర్స్ రావాలి, ఎంతో ట్రో అంటే ఎంతో ట్రోలింగ్ చేసి చాలా మూవీస్. రీసెంట్ గా మీకు చెప్పకూడదు కానీ ఒక న్యూస్ ఛానల్ లో నేను యాంకర్ గా కూడా అడుగు పెట్టాను, ఆ న్యూస్ ఛానల్ పేరు చెప్పదు. రెండు ఎపిసోడ్లు షూట్ చేశారు, మూడో ఎపిసోడ్ కి దురదృష్ట శాతం మా మేనేజర్ కి నేను శ్రీరెడ్డి తో కలిసి నా వీడియో చూసేసారు. 2 ఎపిసోడ్ షూట్ చేశారు నన్ను ఎస్టీడస్ లో, 3 ఎపిసోడ్ కి నేను బంద్ ఒక టీవీ ఛానల్ లో. అంటే కనీసం టీవీ రంగంలో కూడా మాకు వర్క్ చేసుకునేంత ప్లేస్ లేదు. ఇంకా నేను మన కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు చెప్పేది ఒకే ఒక మాట ఏంటంటే, నువ్వు ఆ రోజు మా ఛానల్ ముందు ధారణ చేసినావు కదా, నీకు ఆ సంవత్సరాలు ఆ బ్యానర్ లో ఒక్క షూట్ కూడా కాదు, నువ్వేం చేసుకుంటావు చేసు. ఇంకా మిగతా వాళ్ళకి వెళ్తే సరేనమ్మా క్యారెక్టర్ పడుతుంది చెప్తాం. నేను ట్రాన్స్జెండర్ షో స్పెషల్ గా వేయమని చెప్పట్లేదు. ఇప్పుడు ఎలాగో మీరు డబ్బింగ్ ఆర్టిస్టులతోనే డబ్బింగ్ చెప్తున్నారు, ఏ సీరియల్ కైనా సినిమాకైనా దేనికైనా డబ్బింగ్ ఆర్టిస్టులే ఈ రోజు రేపు ఎక్కువైపోయారు. నేను యాక్టింగ్ చేస్తాను, వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించుకోండి, నాకు ఉంది ఎలాగో ట్రాన్స్జెండర్ ఉంది కాబట్టి తల్లి క్యారెక్టర్లకైనా ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మదర్ క్యారెక్టర్ చేశానని మొన్న ఒక సీరియల్ కెళ్తే సీరియల్ వాడు ఏమన్నాడు తెలుసా, అవునా మీరా మేడం వద్దని చెప్పి నెక్స్ట్ డే బెంగళూరు నుంచి అమ్మాయి వచ్చింది. చాలా మంది ఆర్టిస్టులు గుండె పగిలిపోయేలాగా వాళ్ళ కథలు వినిపించారు. మొట్టమొదటిసారి మీడియా ముందుకు వచ్చి వాడి యొక్క దుఃఖాన్ని వాడి కష్టాలని వాళ్ళ సినీ ఆర్టిస్టులుగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ ఆ రోజు మీడియా ముందు మీ ముందు వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కూడా మహిళా సంఘాల ఐక్య వేదిక వాడుతూనే ఉంది. వాడు చేసే పోరాటాల్లో వాడు చేసే డిమాండ్స్ లో వాళ్ళందరితో కలిసి మేము వాళ్ళతో కలిసి నడిచాము. ఇప్పటికైనా అంటే హైకోర్టుకు వెళ్ళిన తర్వాత కానీ కమిషన్ కమిటీని వేయకపోవడం అనేది కొంత బాధాకరం అనిపించిన మినిస్టర్ ఆ రోజు 2 సార్లు కలిసినప్పుడు ఆయన అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు అప్లై వేసేసి ఉంటే బాగుండేది, కానీ ఇప్పటికైనా వేశారు, చాలా సంతోషం. తప్పనిసరిగా అంటే నేను నా యొక్క కోరిక ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో సేఫ్టీ కమిటీ అని ఒక పెద్ద హై లెవెల్ కమిటీని వేశారు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళతో కలిపి వేసినప్పుడు. వాళ్ళు స్త్రీల చట్టాలు స్త్రీలకు సంబంధించిన అంశాలు అన్నిటినీ అన్ని సెక్షన్స్తోనూ కన్సల్టేషన్స్ చేశారు, చాలా పెద్ద ఎత్తున కన్సల్టేషన్స్ జరిపి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేది చాలా సమగ్రమైనటువంటి చర్చ రోజు జరిగింది, మంచి రిపోర్ట్ కూడా తయారు చేశారు. ఆ పద్ధతిలో ఈ కమిటీ ఏదైతే కమిటీ ఉందో అన్ని రంగాల నుంచి అన్ని విభాగాల నుంచి అఫీషియల్స్ ఉన్నారు, యాక్టివిస్ట్ ఉన్నారు కాబట్టి అందరితోనూ సినీ రంగంలో సినిమాటోగ్రఫీ మినిస్టరు ఇంకా ఎఫ్బిసి చైర్మన్ ఇంకా స్టేట్ కమిషన్ ఫర్ విమెన్ ఇవన్నీ చేసినాము, అది ఏమాత్రం ఫలితం రాలేదు. అంటే న్యూస్ పేపర్స్ లో అనౌన్స్మెంట్స్ వచ్చింది ఇట్లా హై లెవెల్ కమిటీ ఉంటుంది అని, కానీ దాని తర్వాత మళ్ళీ అరే ఒక జీవో వచ్చింది అంటే మాత్రం రాలేదు. సో దాంతో మేము 7 మంది ఈవెంట్ ద హైకోర్ట్ అండి, హైకోర్టులో వెళ్ళి వేసినాము. ప్రతిసారి హైకోర్టులో గవర్నమెంట్ తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ అయినా లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అయినా లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అయినా ఒకటే ఒక మాట అంటుంది, లోకల్ కంప్లైంట్స్ కమిటీ ఉన్నదండి, ఈ ఆడవాళ్ళందరూ పోయి లోకల్ కంప్లైంట్స్ కమిటీలో కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకపోతే తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ లో ఒక లైంగిక హింస కమిటీ ఉన్నది అక్కడ పోయి వాళ్ళు ఇవ్వచ్చు. సో మేము ప్రతిసారి మేము అన్నది ఏమంటే ఇది ఒట్టిది ఒక కమిటీ పెడితే సరిపోదు, అంటే ఒక లైంగిక హింసకు
ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది పెడితే సరిపోదు సరిపోదు అనేసి ఇప్పటికీ ఒక ఒక డజన్ టైమ్స్ అయినా నేను హైకోర్టులో ఒకటే ఒక వాదన అండి, సరిపోదు ఈ వర్క్ ప్లేస్ లో, ఇది ఒక చాలా పెద్ద వర్క్ ప్లేస్, ఇక్కడ యాక్టింగ్ స్కూల్స్ ఉన్నాయి, ఆడిషన్స్ ఉన్నాయి, బాత్రూమే ఒక వర్క్ ప్లేస్ లాగా ఉంటుంది, ఈ వర్క్ ప్లేస్ లో వర్క్ ప్లేస్ అనేది అర్థం అనేది కూడా లేదు, ఇటువంటి వర్క్ ప్లేస్ లో ఎవరు ఎంప్లాయీస్ విమెన్ దీంట్లో ఎట్లా సఫర్ అవుతున్నారు, ఇది గవర్నమెంట్ ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఒక ఎన్క్వైరీ చేయాలి. ఈ ఎన్క్వైరీ చేయకుండా మాత్రము మన ఒట్టిది లైంగిక హింస గురించి మనకు చట్టం ఉంది కాబట్టి, కమిటీ ఉంది కాబట్టి సరిపోతుంది అంటే మాత్రం సరిపోదు అని హైకోర్టు ఒత్తిడితో హైకోర్టు చాలా స్ట్రాంగ్ గా దృఢంగా మేము వేసిన పిల్లలో ఉన్నటువంటి విషయాల పట్ల మా అడ్వకేట్ హైకోర్టు సరకార్ హమేషా దేశ హరిచంద్రాజీ సౌజన్య గారు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అభి పార్లమెంట్ పార్లమెంట్ కు ఓట్ డాలనే బాత్ దేశ గవర్నమెంట్ కో లాని కే లియే సభీయో కో ఓటో కి ఫోటో ఓట్ సే ఫాంటే హై అతే ఫాంటే కు చురే కా హర్ జిలే మే ఫోటో ఓట్ సే పీచే ఓట్ సే పీచే కే పీచే అపా పోలీస్ సే పోలీస్ కి రూట్ మీ హోటల్ మే ఔర్ ఆర్ట్ దేశ పౌర్ల మైన మేము ప్రజాస్వామ్యం పై విశ్వాసంతో మన చేత ప్రజాస్వామ్యం సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్ణయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆర్థిక నిపుణులతో సంప్రదించి తర్వాతనే పథకాన్ని అనౌన్స్ చేయటం కూడా జరిగింది. సో ఈ పథకాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే 6000 పైన ఆలోచించేటువంటి వాళ్ళు కానీ అందరు కూడా దీన్ని ఉపయోగించుకోవటం కోసం రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపైన రేపు జరగబోయేటువంటి లోక్సభ స్థానాల్ని పెద్ద ఎత్తున గెలిపించి భారతదేశానికి మనం పంపించగలిగితే రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రధానమంత్రి అవుతారు. ప్రధానమంత్రిత్వంతో ఈ దేశ భవిష్యత్తుని అద్భుతంగా మలిచేటువంటి ఒక యువ నాయకుడికి మనం అందరం భాగస్వాములు అయ్యేటట్టుగా తయారు కావాలని చెప్పి తెలంగాణ ప్రజానీకానికి పిలిపిస్తూ, అట్లాగే 16 సీట్లు వస్తే నేను ప్రధానమంత్రి అవుతాను, థర్డ్ ఫ్రంట్ ద్వారా ఈ దేశానికి దశా దిశా నిర్దేశం చేస్తానని చెప్పేటువంటి కేసీఆర్ గారికి సూటిగా నేను వారిని ఒక మాట అడగదలుచుకున్నాను. 16 సీట్లతో నీ మొత్తం కేవలం తెలంగాణ పరిధి దాటితే బయట నిన్ను పలకరించేవాళ్ళే లేరు. నువ్వు ప్రధానమంత్రి అయ్యేదేమో కానీ కేవలం నువ్వు చేసినటువంటి అవినీతి కార్యకలాపాలపైన ఎవరు రేపు రాబోయేటువంటి కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ వేయకుండా ఉండటం కోసం
ఆ 16 మంది ఎంపీలతో భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళి మోకరిల్లి రక్షించుకోవడం కోసం చేసేటువంటి ప్రక్రియలా కనిపిస్తుంది తప్ప, నువ్వేదో ప్రధానమంత్రి అవుదామనో లేకపోతే ఫెడరల్ ఫ్రంట్కి నాయకత్వం వహించడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ లాగా లేదు. నువ్వు తప్పనిసరిగా, మేము చాలా స్పష్టంగా 5 సంవత్సరాలను చూస్తూ వచ్చాం. ప్రతి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి మీరు డిమోనిటైజేషన్ అప్పుడు సమర్థించారు, అలాగే జిఎస్టీ అప్పుడు కూడా ముందు మీరే ముందుకు వచ్చి సమర్థించారు.